ప్రతిదినము మన జీవితంలో దేవాని కృపావార్తను నాకు దయచేయమని దావీదు భక్తుడు ప్రార్థించినట్టుగా దేవుని కృపావార్త కొరకు ఎదురు చూద్దాం. నేటి వాగ్దానముగా తీసుకోబడిన వాక్యము హగ్గయి 2:5 నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే దైవాత్మ ఉన్నప్పుడు మన మధ్యలో భయం ఉండదా? ఉండదు. పిరికితనం గల ఆత్మ వేరు, దేవుడు ధైర్యంగా ఇచ్చే ఆత్మ వేరు. దేవుని యొక్క ప్రజలను కాపాడడానికి, ఇజ్రాయేలును కాపాడడానికి దేవుడు వారి మధ్యలో ఆయన ఉన్నాడు. రాత్రి వేళ అగ్ని స్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభంలోను ఇజ్రాయేలును కాపాడుతూ వారు నడుస్తున్న మార్గమంతట్లో అరణ్య మార్గంలో వారిని కాపాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న మనలందరినీ ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని విడిపించినట్టుగా పాపలోకము నుండి, శాపలోకము నుండి మనల్ని విడిపించి పరలోకం చేరేంత వరకు మన మధ్యలో ఆయన నుండి నడిపిస్తున్నాడు. ఆత్మ దేవుడు బలంగా శాంసన్ మీదకి రాగా కుదుమ సింహాన్ని మేకపిల్లను చంపినట్టు చంపడేశాడట. అంటే కుదుమ సింహం ఈ రోజుల్లో ఎవరా? కుదుమ సింహం అంటే సింహం వలె సాతానుడు ఎవరిని మింగాలా అని చూస్తాడట, విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, ప్రార్థన ఆపివేయాలని, దేవునితో మనకున్న సంబంధాన్ని తొలగించాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే ఆ సాతాను జయించగలము అని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎజకేల్ అనే ప్రవక్త గురించి మనం విన్నాం, 37:1-10 వరకు. ఎండిపోయిన ఎముకల లోయలోకి తీసుకెళ్లాడు దేవుడు. ఎముకల లోయలో ఆజ్ఞాపించమన్నాడు, జీవం గల ఆత్మ ఎముకల మీదకి రావాలని ఆజ్ఞాపించమన్నాడు. జీవం గల దైవాత్మ రమ్మని ఆజ్ఞాపించగా దైవుని ఆత్మ రాగానే అదో పెద్ద లోయ, ఆ లోయలో ఎముకలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోవడం ప్రారంభించాయి. ఒక మనిషిగా నిలబడి ఆ తర్వాత ఒక ఆర్మీగా మారి ఒక పెద్ద సైన్యంగా దేవుడు చేశాడు. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ రాబట్టి జరిగాయి. ఈ ఆత్మ మన మధ్యలో ఉంటే జీవం కలుగు చేస్తుంది. మరి మన మధ్యలో డ్రై బోన్స్ ఏంటి? మనలో ప్రార్థనలో డ్రై అయిపోయిన వారు, ఫైనాన్షియల్గా డ్రై అయిపోయిన వారు, ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన వారు, భక్తిలో ఎండిపోయిన వారు, విశ్వాసం అనేది లేకుండా చల్లారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అట్టి వారి యొక్క జీవితాల్లో మళ్ళా తిరిగి ఉజ్జీవాన్ని తెచ్చేవాడు పరిశుద్ధాత్ముడు. ఎండిన ఎముకలను తిరిగి జీవింపచేసిన దేవుడే మీ బ్రతుకులను కూడా జీవింపచేయగలడు. మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా ఉంటే ఎండిపోయిన ఎముక వలె ఉన్నాడేమో, ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చునుగాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి రక్షణ లేని వారికి రక్షణ, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనుగ్రహించి బలపరచునుగాక. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే జరిగే కార్యాలు జకరియా 4:6-7 శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ వలన ఇది జరుగుతుందని ప్రభువు సెలవిచ్చాడు. మన శక్తి వల్ల కాని పనులు, మన జ్ఞానం వల్ల కాని పనులు దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. ఒక కీర్తన పాడుకుందాం. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను, శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను. బాడీ ముందుకు వెళ్ళాలంటే నీరు తాగాలి, బండి ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి, దేవుని ప్రజలు ముందుకు వెళ్ళాలంటే దైవాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్ముడు మీతో వస్తే ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగిస్తాడు. అపోస్తులందరూ కూడా ప్రార్థన చేస్తుండగా మేడగదిలో విభాగింపబడిన అగ్నిజ్వాలలు వచ్చి వారి మీద రాలేదు. అయితే ఒక్కరోజులో రాలేదు, 10 దినాలు ప్రార్థన చేశారు. తల్లి అయిన మరియమ్మ, ఆమెతో కూడా ఉన్నటువంటి అనేక మంది అపోస్తులు అందరూ కూడా ఏకకంఠంతో మేడగది మీద కంటిన్యూగా ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, ఎడతెగక స్తుతి. ఆఖరి రోజు దాని ఫలితం ఏంటి? 10వ రోజున పెంతికోస్త అనే దినమున ఆకాశం తెరవబడి అగ్ని జ్వాలలు వారి మీదకి దిగి వచ్చినట్టుగా ఎ ఫియర్ఫుల్ పీటర్ బికమ్ ఎ పవర్ఫుల్ పీటర్ విత్ ద హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ హిమ్. పరిశుద్ధాత్మ అని మీదకి రాగా అతని జీవిత విధానం మారిపోయింది. యోహానికి యాకోబుకు ముఖ్యమే కోపం. అలాంటి కోపిస్టులు ప్రేమ గలవారుగా మారిపోయారు. వారి పత్రికల నిండా ప్రేమ ప్రేమ అని ఉంటుంది. ఎందుకని? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఆత్మ వారి మధ్యలో ఉన్నప్పుడు స్వభావాలు మారిపోయాయి. అనుమానాల మనిషి మరొకరి నాడు యేసుప్రభు వారి శిష్యులు డౌటింగ్ థామస్ అంటారు.
పరిశుద్ధాత్మతల మీదకి రాగా అనుమానాలు మనిషి డౌటింగ్ థామస్ బికమ్ ఏ ఫెయిత్ఫుల్ థామస్. భారత గడ్డకు వచ్చి సువార్త ప్రకటించిన ఆయనే భారతదేశంలో. ఈరోజు పిరికి వారు ఎవరైనా ఉంటే దైవాత్మ మీకు ధైర్యం ఇచ్చునుగాక, కురిగిపోయిన వారిని లేవనెత్తునుగాక. అన్ని విధాలుగా దేవుడు తన కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించింది పరిశుద్ధాత్మ ద్వారానే. ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మను మన మధ్యలో ఉంచి ఆయన రాకడ వరకు మనం నిలబెట్టి ఈ ఆత్మీయ యాత్రలో పరలోకం చేరేంత వరకు ఈ లైఫ్ చేంజింగ్ జర్నీ విత్ గాడ్ దేవుని ఆత్మల మధ్యలో ఉండి నడిపించునుగాక. పరిశుద్ధాత్మను మిమ్మల్ని బలపరచునుగాక. ఆత్మ మీ మధ్యలో ఉండి గొప్ప కార్యాలు జరిగిస్తుందని నేను నమ్ముచున్నాను. మీరు నమ్మితే మీ చేతిని పైకెట్టండి. మన మధ్యలో దేవుని ఆత్మ ఉన్నది అంటే కార్యాలు జరిగించే తీరుతాడు. ఆయన జీవం గల ఆత్మ ఎండిపోయిన ఎముకలను సజీవంగా మార్చగల శక్తివంతుడు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల మా ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకురండి. నీ ఆత్మ గలవారుగా, నీ చిత్తం చేయవారుగా, నీ చిత్తానుసారంగా జీవించేవారుగా విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మని ఇస్తున్నారు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఆత్మను మా మధ్యలో ఉంచి బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి మీ నామాన్ని గణపరచుకునండి. రాత్రి అగ్నిస్తంభంలో అయినా పగటి వేళ మేఘస్తంభంలో ఉండి నీ ప్రజలను ఐగుప్తు నుండి కనాను వరకు ఎడారి మార్గంలో నడిపించి కాపాడావు. ఈరోజు మేము ప్రార్థిస్తుండగా మేము కూడా ఒక ఆత్మీయ యాత్రలో మమ్మల్ని నడిపిస్తున్నావు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా, వారు చేయించిన ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో, ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. నీ చిత్తం నెరవేర్చండి. నీ ప్రజలను ఆదరించి బలపరచమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి వాగ్దానము యిర్మీయా గ్రంథం 30:17 వచనం, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, ఐ విల్ రిస్టోర్ యూ టు హెల్త్. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుర ఆరోగ్యములతో దీవించుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. భార్య భర్తలను మీ ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఉండాలని, మరి భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి చిన్న వాక్యాలు, ఆ వాక్యాలకు లోబడడం వల్ల మీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వదించబడుతుంది. మీకు ఇచ్చిన వాగ్దానము పెళ్లి రోజు యానివర్సరీ జరుపుకునే వారికి కీర్తన 2:8 వచనం, Psalms 2:8, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేది. అంటే అడిగితే ఇస్తాన్నాడు దేవుడు. అడగండి, మీ ఇంట్లో ఏ లోపం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా అడగండి. పిల్లలు భర్త మారాల్సి ఉంటే అడగండి, భార్య మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు మారాల్సి ఉంటే అడగండి, పిల్లలు కావాల్సి ఉంటే అడగండి. మీ జీవితాలు ఈ విధంగా ఈ వాగ్దానం ద్వారా దీవించబడి ముందుకు వెళ్ళాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా నిధి చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా నిధి చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా నిధి చేతునని సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా నిధి చేతునని యెహోవా సెలవిచ్చెను. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి.